हेलो फ्रेंड्स, ఈరోజు మనము వెండి పూజ సామాగ్రిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. మనము దీనికోసం పీతాంబరి పౌడర్ యూస్ చేసుకోవచ్చు, అలాగే పేస్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఈరోజు పేస్ట్తో క్లీన్ చేసి చూపిస్తాను. అదంటే అందరింట్లో అవైలబిలిటీగా ఉంటుంది కదండి, పీతాంబరి అంటే అందరింట్లో ఉండదు. పీతాంబరితో అయితే పీతాంబరి పౌడర్లో కొంచెము డిష్ వాషర్ కలుపుకొని పేస్ట్లా చేసేసుకొని దాంతో క్లీన్ చేసేసుకోండి. ఇప్పుడు నేను టూత్ పేస్ట్తో క్లీన్ చేస్తున్నాను. దీనికోసం కొత్త బ్రష్ తీసేసుకొని ఇలా మనం రుద్దుకొని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ బాగా తడి ఆరిపోయిన తర్వాత ఇంకా బాగా మనకి షైన్గా కనిపిస్తాయి. ఇప్పుడు ఇలా పెద్దవాటికైతే కొత్త స్పాంజ్ తీసుకొని దానికి కూడా పేస్ట్ రాసేసుకొని ఇలా క్లీన్ చేసేసుకోండి. ఈ మధ్య డిజైన్స్, ఎడ్జెస్, కార్నర్స్ ఉంటాయి కదా, దాన్ని మనం బ్రష్తో చేసేసుకోవాలి. మనకి షైనింగ్ కలర్ ఆల్రెడీ చేంజ్ అవుతున్నట్టు తెలుస్తుంది కదండి. దీన్ని ఇమీడియట్గా వాష్ చేయకుండా పక్కన పెట్టి ఉంచి లాస్ట్లో వాష్ చేసేసుకుంటే మనకి ఇంకా చేంజ్ కనిపిస్తుంది. ఇప్పుడు అన్నీ నేను క్లీన్ చేసేసానండి. అన్నీ చూడండి, కలర్ చేంజ్ మనకు తెలుస్తుంది కదా. ఇవి ఆరిపోయిన తర్వాత బాగా షైన్గా కనిపిస్తున్నాయి. తడంతా ఆరిపోయిన తర్వాత మనకి ఎక్కువ చేంజ్ తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.